శ్రీ మహాగణాధిపతయ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏమిటంటే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని రాహుకేతువులు నలుగురు కూడా ఈ సంవత్సరం వారు తమ తమ స్థానాలని మార్పు చెందించటం తద్వారా ఆ ప్రభావం అన్ని రాశుల మీద పడటం మీదు మిక్కిలి ముఖ్యంగా కుంభరాశి మీద పడటం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల కుంభరాశి వారికి జరగబోయేటువంటి ఒక ఐదు ముఖ్యమైనటువంటి మార్పులు అలాగే ఐదు రంగాల్లో జరగబోయేటువంటి పెను విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలా ఉంటాయి అనేటువంటి అంశం గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట అసలు కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్ర పాద వివరాలు తెలియవో జన్మ తేదీ వివరాలు తెలియవో వాళ్ళందరూ చేయవలసిన పని ఏమిటంటే మేము మీ పేర్లలోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త పరిశీలించండి ఆ అక్షరాలు కనుక గు గే స సి సు సే సో అనేటువంటి అక్షరాలతో మొదలైతే వీటిలో ఏ అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నా మీరందరూ కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే గురవయ్య గేష్మ గోవర్ధన్ సాంబివరావు సీత సుబ్రహ్మణ్యం దామోదరం ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా జరగబోతోంది ఏమిటంటే పద్దెనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే జ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మొదటి నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నుంచి మకర రాశిలో వ్యయస్థానంలో ఉన్నటువంటి శని మీ జన్మరాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ శనీశ్వరుడి యొక్క గమనం మీ జీవితంలో అనేక మార్పులకి కారణమవుతుంది వాటిల్లో మొట్టమొదటగా చర్చించుకోవాల్సిన అంశం ఆర్థిక వ్యవస్థ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి చాలా బాగుంటుంది అంటే ఆర్థికంగా ఆదాయం విస్తృతంగా పెరుగుతుంది ఇక్కడ మనం కాస్త గమనిస్తే కుంభరాశి వారికి ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది పదకొండు పాళ్ళు ఆదాయం వస్తుంది ఐదు పాళ్ళు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే ఆదాయం చాలా ఎక్కువగానే వస్తుంది ఖర్చు తక్కువగానే ఉంటుంది అలాగే సన్మానం ఐదు అవమానం ఆరు పది మందిలో ఐదుగురు మిమ్మల్ని గుర్తించి సన్మానించి గౌరవించి గెలిపిస్తే ఆరుగురు మాత్రం మీ ఎదురుగా మీ చాటుగా మీకు అయిన వాళ్ళ దగ్గర మిమ్మల్ని పని కట్టుకుని అవమానించి ఆక్షేపించి సైకలాజికల్గా అంటే మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇటువంటి స్థితి మీకు ఈ సంవత్సరం జరగబోతోంది ఇక్కడ జన్మరాశిలో కుంభరాశిలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కుంభం అనేటువంటిది శనిశ్వరుడికి స్వక్షేత్రమే కాదు మూల త్రికోణం కూడా అంటే ఎప్పుడైనా సరే శని కుంభరాశిలోనే మంచి ఇస్తాడు మకర రాశితో పోలిస్తే కుంభరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు కనుక కుంభరాశి వాళ్ళకి శని మంచి ఫలితాలే ఇవ్వాలి ఇస్తాడు ఇది ఆర్థిక పరమైన అంశాల్లో కూడా వర్తిస్తుంది రెండు మూడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఒక ఆదాయం కాకుండా రెండు మూడు దారుల్లో ఆదాయం వచ్చి పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ శని ఎంత రాజయోగాన్ని ఇచ్చినప్పటికీ ఆర్థిక పరమైన అంశాల్లో డబ్బు మీ చేతిలో డబ్బుగా నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక ఆర్థిక పరమైన అంశాల్లో మీరు చేయవలసినది ఏంటంటే స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అవసరమైతే బ్యాంకు రుణాలు చేసైనా సరే వ్యక్తిగత రుణాలు తీసుకోవద్దు అత్యధిక వడ్డీలకు అసలు తీసుకోవద్దు తీసుకుంటే తీర్చే అవకాశాలు దాదాపుగా లేవు కనుక మంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవటం కుదిరితే బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేసి జాగ్రత్త చేసుకోవటం ఇలాంటివి చేస్తేనే మీకు చేతిలో ధనం నిలబడుతుంది ఈ సంవత్సరం డబ్బుగా నిలబడాలి అంటే దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు ఇది మొట్టమొదటి అంశం ఇక రెండవ అంశం ఏంటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం మే నెల లోపలే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది మంచి సంబంధాలు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా ఏనాటి శని సంచారం ఉంది కనుక కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి అంటే చేసేటువంటి ప్రయత్నంలో సహజ సిద్ధంగానే కుంభరాశి వాళ్ళకి తొందరగా సమాజంలో జరిగేటువంటి మార్పుల్ని వీళ్ళని తొందరగా అంగీకరించలేరు అంగీకరించకుండా అంతకు ముందుకెళ్ళి ఆలోచించి తొందరపాటు చర్యలు తీసుకోవటం తొందరపాటు నిర్ణయాలు చేయటం జరుగుతుంది ఇటువంటివి వివాహ విషయాల్లో పనికిరావు కనుక ఈ సంవత్సరం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళు మే లోపలే మీ వివాహ ప్రయత్నాలు మోహనంగా చేయండి ఫలితాలు బాగుంటాయి కానీ చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయటం ఉభయత్ర చాలా మంచిది ఇక మూడో అంశం ఏంటంటే సంతాన పరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి గురుడు రెండవ స్థానంలోంచి మూడవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఈ కుటుంబ స్థానంలో గురుడు ఉన్నంత వరకు కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన జీవిత భాగస్వామితో మంచి మంచి రేపు అన్నీ ఉంటాయి ఎప్పుడైతే మూడవ స్థానంలోకి వెళ్తాడో కుటుంబ సభ్యుల నుంచి కానీ సంతానం నుంచి కానీ కొంత వ్యతిరేకతలు ఏర్పడబోతున్నాయి అట్లాగే ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి రాహువు నుంచి మేనంలోకి వచ్చేస్తున్నాడు అంటే కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు అలాగే కేతువు స్థానంలో కన్యలో సంచరిస్తున్నాడు దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి మీదు మిక్కిలి ముఖ్యంగా మే తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జీవిత భాగస్వామితో నిత్య కలహాలు నిరంతర గొడవలు తగాదాలు ఘర్షణలు మాట పట్టింపులు ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జీవిత భాగస్వామితో వాదోపవాదాలు పెట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా వాదోపవాదాలు పెట్టుకునేటట్లయితే జీవ జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఇక మూడో అంశం ఏంటంటే పిల్లలు సంతాన పరమైనటువంటి చిక్కులు ఏర్పడబోతున్నాయి ఈ శనీశ్వరుడు జన్మ రాశిలో సంచరించడం మొదలుపెట్టిన తర్వాత అంటే జనవరి నుంచి సంతానంతో విభేదాలు ఏర్పడతాయి సంతాన పురోగతి కోసం చాలా కష్టపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మిమ్మల్ని మించి మీ ఆలోచనకు మించి మీ స్థాయికి మించి మీ శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడి పని చేస్తే పిల్లల్ని మంచి స్థితిలో చూడగలుగుతారు మంచి స్థితిలో ఉంచగలుగుతారు ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ సంవత్సరం మీకు జరగబోతోంది ఏది ఏమైనప్పటికీ జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి జ్యేష్ఠ సంతానం విషయంలో విరోధాలు రావచ్చు ఇబ్బందులు కలగచ్చు ఏమైనా జరగచ్చు కనుక ఇటువంటి ఇబ్బందులు ఈ కుంభరాశి వారికి సంవత్సరం జరగబోతున్నాయి కనుక ముఖ్యంగా కుంభరాశి వారు చేయవలసింది ఏమిటంటే మందపల్లిలో కానీ తిరునల్లారులో కానీ శనిసింగణాపూర్లో కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి ఈ సంవత్సరం ఆఖరి లోపల ఒక్కసారైనా సరే శనిశ్వరుడికి తప్పనిసరిగా తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కనుక ఎవరైనా ఉండేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయంలో శనివారం నియమాలు పాటిస్తూ శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా కనీసం ఈ సంవత్సరం పదిహేడు శనివారాలు జరిపించేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇక్కడ మనం ఇంత దూరం చెప్పిన తర్వాత వచ్చే అనుమానం ఏమిటంటే కుంభరాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా తేడాగా ఉంది లగ్నంలోకి శని వచ్చేశాడు వచ్చిన తర్వాత ఇక మా పని అయిపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు నేను మొట్టమొదటి మీకు చెప్పిన అంశం ఏమిటంటే కుంభరాశిలో శని రాజయోగకారకుడు స్వక్షేత్రమే కాదు మూల త్రికోవడం కూడా కనుక శని రాజయోగాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి తప్పనిసరిగా వారి వారి వృత్తిలో కానీ చేసేటువంటి ఉద్యోగంలో కానీ అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు చేరుకున్నటువంటి స్థితిని నిలబెట్టుకోవడం కోసం అత్యధికంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అత్యధిక శ్రమకి గురయ్యేటువంటి స్థితి కూడా ఉంటుంది శారీరకంగా మానసికంగా ఎక్కువ శ్రమ చేయటం కూడా జరుగుతుంది తద్వారా అకాల నిద్ర అలాగే నిద్ర వేళకి పడకపోవటం అకాల భోజనం వేళకి భోజనం చేయకపోవటం నిరంతర శ్రమ వల్ల శరీరం కాస్త అనారోగ్యానికి గురవటం అనారోగ్య బాధలు కలుగుతాయి వీటి దారి వీటిదే రాజయోగం దారే రాజయోగందే దే ఇవి రెండూ జరగటమే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నటువంటి నాలుగో విషయం ఇక ఐదో విషయం ఏమిటంటే కుంభరాశి వారికి ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశాలతో వ్యాపారం చేస్తుంటారో దగ్గరగా కాకుండా దూరంగా ఉంటారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం రాజయోగం పట్టబోతోంది అంటే దగ్గర వారితో విరోధం దూరపు వారితో స్నేహం ఇది ఏర్పడబోతోంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత మిమ్మల్ని అందరూ బయట వాళ్ళు గుర్తిస్తారు గౌరవిస్తారు మీ గెలుపుని చూసి సంతోషపడతారు బంధువులతో విరోధాలు వస్తాయి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది బంధువులు మిమ్మల్ని హర్షించరు సోదర వర్గం వ్యతిరేకిస్తుంది తల్లిదండ్రుల రీత్యా విభేదాలు వస్తాయి కానీ స్నేహితులు అందరూ కూడా సరైన సమయంలో సరైన సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇది మీ జన్మజాత జన్మజాతగరీత్యా ఏది ఎలా ఉన్నప్పటికీ గోచార ఫలం అయితే ఎలా ఉంది ఇకపోతే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా కుంభరాశి వారికి జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇది కొంత క్రుషియల్ టైం అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సమయంగా కుంభరాశి వారికి చెప్పవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యం కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంగాని కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నీ ఉన్న మానసిక ఆందోళన అశాంతి అలజడి ఏదో తెలియని భయం వెన్నాడేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెప్పదగిన సూచన ఈ కాలం మొత్తం కుంభరాశి వారికి కలిసి రాదని చెప్పవచ్చు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు కొంత ఇబ్బందికరమైన సమయం ఈ కలిసి రాని కాలాన్ని కలిసి వచ్చేటట్లుగా చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు చేయవలసిందల్లా శనీశ్వరుడికి కుజునికి తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి శనీశ్వరుడికి పరిహారం ఇందాక చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు కుజుడు విషయానికి వచ్చేటట్లయితే తప్పనిసరిగా మంగళవారం నియమాలు పాటించండి అలాగే ప్రతి మంగళవారం నాడు ఆంజనేయస్వామి వారి గుడిలో సింధూరంతో పూజ చేయించి తమలపాకులతో అర్చన చేయించి మిరియాలతో ప్రదక్షిణ చేసి స్వామికి వడమాల సమర్పించేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా కుంభరాశి వాళ్ళు బయటపడటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయవద్దు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి ఘర్షణల జోలికి పోవటం మంచిది కాదు ఈ సమయాన్ని కుంభరాశివారు తప్పనిసరిగా నోట్ చేసి పెట్టుకోండి ఈ సమయంలో తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని గమనిస్తే విద్యార్థులకి విద్యాయోగం బాగుంది శ్రమానంతర విజయం అని చెప్పవచ్చు అంటే కొంత కష్టపడాలి కాస్త మతిమరుపు కూడా వస్తోంది అంటే సమయానికి సబ్జెక్ట్ గుర్తురాకపోవచ్చు కాస్త కష్టపడండి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది తప్పనిసరిగా ఇక్కడ మే నెల నుంచి డిసెంబర్ లోపల ఉద్యోగం వచ్చి తీరుతుంది ఉద్యోగంలో మార్పులు కోరుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయంలో తప్పనిసరిగా మార్పులు సంభవిస్తాయి ఇక మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజల్లో నిరంతరం ఉండి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమయ్యి తిరగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంచెం అటు ఇటుగా స్టేట్మెంట్స్ ఇచ్చిన నోరు కుదరని మాటలు మాట్లాడిన పదవి భంగం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పదవి పోవచ్చు ప్రజాగ్రహం కలగచ్చు కేసులు అవ్వచ్చు ఐటీ రైట్స్ అవ్వచ్చు ఈడీ రైట్స్ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మ రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెప్పదగినటువంటి సూచన సినీ టీవీ రంగ కళాకారులకి బాగుంది మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే మాత్రం శుక్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలని పాటించండి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే చాలా కష్టపడాలి నిరంతరం శ్రమ చేస్తేనే ఫలితం ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా మే నుంచి జులై లోపల ఉన్నటువంటి సమయంలో మీ కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తవుతాయి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి కూడా ఇదే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది సాధారణ వ్యాపారస్తులకి కూడా ఇదే సమయం మంచి శుభ సమయంగా చెప్పబడుతోంది మిగిలిన సమయాల్లో అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక అందరూ అడుగుతున్నది ఏంటంటే రైతులకు సంబంధించి ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు ఈ సంవత్సరం నలుపు తెలుపు పంటలు బాగుంటాయి ఎరుపు పంటలు బాగోవు మొదటి పంట చాలా లాభసాటిగా ఉంటుంది రెండో పంట ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ మన దేశంలో వ్యవసాయం అనేటువంటిది దండగా రైతే రాజు అనేటువంటి నినాదం ఉత్తి స్లోగనే కానీ నిజంగాదని అంటున్నారు కానీ ఇదైతే ఇప్పటికి నిజం కావచ్చేమో కానీ రాబోయే సంవత్సరాల్లో ఇది ఒక స్లోగన్లా కాకుండా నిజం కాబోయేటువంటి రోజులు వస్తున్నాయి కనుక ఎవరైతే రైతులుంటారో వాళ్ళు వాళ్ళ పొలాలను అమ్ముకోవద్దు కాస్త ఇంకొన్ని సంవత్సరాల పాటు కనుక వ్యవసాయం చేయగలిగితే తప్పనిసరిగా రైతే రాజు అనేటువంటి నినాదం నిజమవుతుంది ఇది రాజకీయ నాయకుల యొక్క శుష్క వాగ్దానం కాదు జ్యోతిష్ శాస్త్రం చెప్పేటటువంటి నిజం ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణాలు గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఏర్పడబోతున్నాయి వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ విలువైనటువంటి వస్తువులను కానీ ఆభరణాలను కానీ కాస్త జాగ్రత్త చేసుకోండి మీ మత్తి వల్ల కానీ మరొక ఏదైనా కారణం వల్ల కానీ ఇవి చేసారిపోయే అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు రానికుండా జాగ్రత్తలు పట్టడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశివారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం సర్పదేవతారాధన చేయండి సర్పసూక్త పారాయణ చేయించుకోండి ఇటువంటివన్నీ చేసి కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి